నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చేపల చెరువులో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు గ్రామీణ ఎమ్మెల్యే కొట్టం శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతులు పాక కృష్ణవేణి కిల్లారి హరిబాబు లాలీ లక్ష్మీకాంతమ్మ అబ్బుకోటి పెంచాలయ్య తాంధ్ర వెంకటరత్నంగా గుర్తించారు వీళ్ళంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఒకేసారి ఐదుగురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి